హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మధ్యాహ్నం లంచ్ కోసమని 5 రకాల ఫుడ్ ఐటమ్స్ను ప్రిపేర్ చేశాను. మరి ఈ 5 రకాల ఐటమ్స్ వచ్చేసి గుత్తి వంకాయ, చపాతీ, వైట్ రైస్, పుదీనా రైస్, మామిడికాయ పచ్చడి, అలాగే లాస్ట్గా కడుపు చల్లగా ఉండటానికి పెరుగుతో మధ్యాహ్నం లంచ్ను టేస్టీ టేస్టీగా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా 5 రకాల ఫుడ్ ఐటమ్స్ ఈరోజు వీడియో చూపిస్తున్నాను. మరి అన్ని ఫుడ్ ఐటమ్స్ను ఈజీగా, ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నా వీడియో గనక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరి ఈ 5 రకాల ఫుడ్ ఐటమ్స్ను మధ్యాహ్నం లంచ్లోకి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మధ్యాహ్నం లంచ్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను రైస్ను 2 గ్లాసుల రైస్ను తీసుకుని 2 సార్లు వాటర్ వేసి బాగా కడిగి, నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్కు 4 గ్లాసుల వాటర్ వేసుకుని ఇలా రైస్ను రైస్ కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. మనకు ఈ రైస్ ఉడికేలోపు మనం గుత్తి వంకాయను ప్రిపేర్ చేసుకుందాం. గుత్తి వంకాయను ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని గుత్తి వంకాయకు సరిపడా ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి. మనం వేసుకున్న ఆనియన్స్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆనియన్స్ మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బుడ్డల పేస్ట్ను వేసుకోవాలి. నేను మిక్సీ పట్టుకున్న బుడ్డల పేస్ట్ వచ్చేసి వేయించి పెట్టుకున్న బుడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, 2 టమాటాలు, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మామూలుగా గుత్తి వంకాయను ప్రిపేర్ చేయడానికి ఇలా బుడ్డల పేస్ట్ను మిక్సీ పట్టుకొని వంకాయను 4 ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బుడ్డల పేస్ట్ను వంకాయలో పెట్టుకొని వంకాయలన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వంకాయలలో ఈ గ్రేవీని పెట్టుకుంటే టైం వేస్ట్ అవుతుందని నేను డైరెక్ట్గా బుడ్డల పేస్ట్ను ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం వేసుకున్న బుడ్డల పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న బుడ్డలు అలాగే టమాటా అన్నిటి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా 4 భాగాలుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను ఇలా బాండిలో వేసుకోండి. మామూలుగా గుత్తి వంకాయ ఫ్రై చేయడానికి నేను గుత్తి వంకాయను ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా బుడ్డలను బుడ్డల పేస్ట్ను మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ను ఇలా వంకాయలలో పెట్టుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను. నేను లంచ్ బాక్స్ కోసమని టైం వేస్ట్ చేయకుండా బుడ్డల పేస్ట్ను ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసి వంకాయలను వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వంకాయలను బుడ్డల పేస్ట్ను బాగా ఫ్రై చేయండి. వంకాయలు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేసుకున్న వంకాయలు బుడ్డల పేస్ట్ నుంచి ఇలా ఆయిల్ పైకి రావాలి. ఇలా వంకాయల బుడ్డల పేస్ట్ నుంచి మనకు ఆయిల్ పైకి వస్తే మనకు గుత్తి వంకాయ అలాగే బుడ్డల పేస్ట్ నుంచి పచ్చివాసన పోతుంది. మరి గుత్తి వంకాయ మనకు గ్రేవీ గ్రేవీగా, అలాగే వంకాయలు ఉడకడం కోసమని 2 గ్లాసుల వాటర్ను వేసుకొని గుత్తి వంకాయను ఉడికించుకుందాం. గుత్తి వంకాయను ఉడికించుకోవడం కోసమని ఇలా వాటర్ వేసి మనం ఉడికించుకోవాలి. మామూలుగా అయితే గుత్తి వంకాయ ఫ్రైకైతే వాటర్ వేయాల్సిన అవసరం లేదు, గుత్తి వంకాయ కర్రీకైతే కంపల్సరీగా వాటర్ వేసి వంకాయను ఉడికించుకోవాలి. ఇలా గుత్తి వంకాయకు సరిపడా 2 గ్లాసుల వాటర్ను వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని గుత్తి వంకాయను మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మరి మనకు గుత్తి వంకాయ ప్రిపేర్ అయ్యేలోపు మనము ముందుగా రైస్ను పెట్టుకున్నాం కదా, రైస్ ఉడికిందో లేదో చూసుకుందాం. గుత్తి వంకాయను మనం ఫ్రై చేసుకునేలోపు మనకు రైస్ ఇలా ఉడికిపోయింది. నేను ఇలా రైస్ను ఉడికించుకున్నాను. మరి నేను వైట్ రైస్ను ప్రిపేర్ చేసుకున్నాను. నేను చేసుకున్న వైట్ రైస్ నుంచి సగం వైట్ రైస్ అలాగే సగం పుదీనా రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను. మరి పుదీనా రైస్ను ప్రిపేర్ చేయడానికి రైస్ను ఇలా పొడి పొడిగా ఉడికించుకోండి. మరి మనకు రైస్ ఇలా ఉడికిపోయిన తర్వాత సగం రైస్ను చల్లార్చుకుందాం. పుదీనా రైస్ కోసమని సగం రైస్ను పక్కకు పెట్టుకొని చల్లార్చుకొని, మనం రైస్ను ఉడికిపోయింది కాబట్టి రైస్ను పక్కకు పెట్టుకొని ఇప్పుడు చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. చపాతీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బాండి తీసుకొని చపాతీ పిండిని ఇలా బాండిలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకోండి. చపాతీ పిండిలోకి అందరూ సాల్ట్, ఆయిల్ వేసుకొని కలుపుకుంటారు. నేను చపాతీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా
ఓన్లీ వాటర్ వేసి చపాతీ పిండిని కలుపుకుంటాను. చపాతీ పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ను వేసి కలుపుకోండి. చపాతీ పిండిని ఇలా ఆయిల్ వేసి మరొకసారి బాగా కలుపుకోండి. చపాతీ పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చపాతీ పిండిని ఇలా బాండీలో పెట్టుకుని చపాతీ పిండిపై మూత పెట్టుకుని చపాతీ పిండిని కొద్దిసేపు పక్కకు పెట్టుకుని నానమిద్దాం. మరి చపాతీ పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు గుత్తి వంకాయ ఉడికిందో లేదో చూసేద్దాం. గుత్తి వంకాయ కొద్దిసేపటికి మనకి ఇలా మనం వేసుకున్న వాటర్ మొత్తం కూడా దగ్గర పడి ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అయింది. చూడండి, మనం వేసిన వాటర్ మొత్తం కూడా ఉడికిపోయి మనకు గుత్తి వంకాయ ఇలా గ్రేవీగా రెడీ అయింది. మరి గుత్తి వంకాయ ఇలా దగ్గర పడ్డాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే గుత్తి వంకాయ మాడిపోతుంది. అందుకోసం గుత్తి వంకాయ ఇలా మనకు దగ్గర పడ్డాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుందాం. మరి గుత్తి వంకాయ మగ్గేలోపు మనం చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. చపాతీని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాము. ఆ చపాతీ పిండిని తీసుకొని కింద బల్లకు ఆయిల్ రాసుకొని చపాతీ పిండిని మరొకసారి మెత్తగా చపాతీలు మనకు మెత్తగా వచ్చేలా చపాతీ పిండిని మరొకసారి బాగా కలుపుకుందాం. ఇలా చపాతీ పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు మనకు అంత బాగా వస్తాయి. అందుకోసమని చపాతీ పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత చపాతీ పిండి మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. చపాతీ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకుందాం. చపాతీ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక చపాతీ ముద్దను తీసుకొని చపాతీని మరొకసారి చేతిలో పెట్టుకొని ఇలా చపాతీని రౌండ్గా తిక్కుకోండి. చపాతీని ప్రిపేర్ చేయడానికి బల్లపై ఆయిల్ రాసుకొని చపాతీ పిండిని పెట్టుకొని ఇలా చపాతీ తర్వాత చపాతీని తిక్కుకోండి. నేను ప్రిపేర్ చేసే చపాతీలు పిండితో ప్రిపేర్ చేయకుండా ఇలా ఆయిల్ వేసి ప్రిపేర్ చేస్తాను. ఇలా ఆయిల్ వేసి తిక్కే చపాతీలు చపాతీ తిక్కిన వెంటనే పెన్నంపై వేసుకొని కాల్చుకోవాలి. లేదంటే ఈ చపాతీలు ఒకటిపై ఒకటి వేసుకుంటే అతుక్కుంటాయి. అందుకోసమని ఈ చపాతీలను ఇలా రౌండ్గా తిక్కిన వెంటనే పెన్నంపై వేసుకొని కాల్చుకోవాలి. మరి నేను ఎప్పుడు కూడా చపాతీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఇలా ఈ చపాతీలనే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చపాతీలు తొందరగా రెడీ అవుతాయి. అందుకోసమని ఇలా ఈజీగా ఈ ప్రాసెస్లో చేస్తాను. నేను ఒక చపాతీని కింద తిక్కుంటూ మరొక చపాతీని పైన పెన్నపై కాల్చుకుంటూ ఇలా ఫాస్ట్గా చపాతీలను ఎప్పుడు కూడా చేసుకుంటాను. మరి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా లంచ్ బాక్స్లోకి ఈజీగా రెడీ అవుతాయి. మరి చపాతీను మనం ఆయిల్ వేసి తిక్కుంటే చపాతీలు మనకు ఇంత పతలాగా పేపర్లాగా వస్తాయి. చపాతీని ఇలా తిక్కిన వెంటనే పెన్నంపై వేసుకొని కాల్చుకోండి. మనకు చపాతీ ఒకవైపు బాగా కాలిన తర్వాత చపాతీని మరొక వైపు తిప్పుకొని కాల్చుకుందాం. చపాతీ ఒకవైపు మనకు ఇలా బాగా కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని ఇలా రెండు వైపులా చపాతీని బాగా కాల్చుకొని చపాతీలు అన్నిటినీ కూడా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకుందాం. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలు అన్నిటినీ కూడా ఇలా ఒక బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. మరి చపాతీలను ఇలా పక్కకు పెట్టుకొని మనకు గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ అయిందో చూసేద్దాం. గుత్తి వంకాయ మనకు కొద్దిసేపటికి ఇలా గ్రేవీ గ్రేవీగా రెడీ అయింది. చూడండి, గుత్తి వంకాయను ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే గుత్తి వంకాయ మనకు ఇలా అడుగంటకుండా గ్రేవీగా రెడీ అవుతుంది. గుత్తి వంకాయ ఇలా ఉడికి మనకు పైకి ఆయిల్ తేలుతుంది. మరి గుత్తి వంకాయను ఒకసారి కలుపుకొని గుత్తి వంకాయ మనకు ఇలా రెడీ అయ్యాక గుత్తి వంకాయ ఇంకా టేస్టీగా రెడీ అవ్వడం కోసమని గుత్తి వంకాయలోకి లాస్ట్గా పచ్చికరివేపాకును వేసుకోండి. పచ్చికరివేపాకును మనం మిక్సీ పట్టుకునేటప్పుడే వేసుకున్నాము. అలాగే ఇలా లాస్ట్గా గుత్తి వంకాయ రెడీ అయ్యాక కూడా కరివేపాకును వేసుకుంటే గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. మరి అలాగే లాస్ట్గా ఒక స్పూన్ గరం మసాలాను వేసుకొని కలుపుకోండి. గుత్తి వంకాయలోకి ఇలా లాస్ట్గా పచ్చికరివేపాకు అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని గుత్తి వంకాయను మరొకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గుత్తి వంకాయను ఉడికించుకోండి. కరివేపాకును ఇలా లాస్ట్లో వేసుకుంటే గుత్తి వంకాయ మనకు కరివేపాకు టేస్ట్ కలిసి గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని నేను గుత్తి వంకాయను ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా కరివేపాకును ఇలా లాస్ట్గా వేసుకొని కలుపుకుంటాను.
గుత్తి వంకాయ మనకి ఇలా గ్రేవీ గ్రేవీగా దగ్గర పడ్డాక స్టవ్ను ఆఫ్ చేసుకొని గుత్తి వంకాయను మూత పెట్టుకుని పక్కకు పెట్టుకుందాం. చూడండి నేను ప్రిపేర్ చేసిన గుత్తి వంకాయ ఎలా ఉందో. మరి వంకాయలు ఇలా మెత్తగా మగ్గిపోయి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి, అంత మెత్తగా ఉడికించుకున్నాను. మరి గుత్తి వంకాయ మనకు ఇలా ప్రిపేర్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని గుత్తి వంకాయను పక్కకు పెట్టుకుని మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా పుల్లగా ఉన్న మామిడికాయను తీసుకున్నాను. మామిడికాయలో చాలా రకాలు ఉన్నాయి. మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఇలా పుల్లటి కాయ అయితే చాలా బాగుంటుంది. నేను ఇలా పుల్లటి కాయను తీసుకొని మామిడికాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మామిడికాయ తీయగా ఉన్న వాటిని ఒగరుగా ఉన్న వాటిని తీసుకోకుండా ఇలా పుల్లటి కాయను తీసుకుంటే చట్నీ బాగా ఉంటుంది. మరి మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక ఎల్లిపాయ గడ్డను ఇలా పాయలుగా ఒలుచుకొని చెక్కు తీయకుండా వేసుకోండి. అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోండి. మనం కట్ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకున్న తర్వాత మామిడికాయ పచ్చడికి రుచికి సరిపడా 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. మామిడికాయ పచ్చడికి కారాన్ని ఎక్కువగానే వేసుకోండి. అలాగే మామిడికాయ పచ్చడిలోకి రుచికి సరిపడా 1 స్పూన్ లా ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని పచ్చడిని మిక్సీ పట్టుకుందాం. మామిడికాయ పచ్చడిని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకుండా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే మామిడికాయ పచ్చడి రైస్లో వేసుకుని తినేటప్పుడు మనకు మామిడికాయ ముక్కలు నోటికి తగులుతాయి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమని మామిడికాయ పచ్చడిని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మామిడికాయ పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక జీలకర్ర ఆవాలను వేసుకోండి. జీలకర్ర ఆవాలు ఇలా మనకు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. మనం వేసుకున్న జీలకర్ర కరివేపాకు రెండు కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మామిడికాయ ముద్దను వేసుకోండి. మామిడికాయను ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. మామిడికాయ పచ్చడి మనకు 10 డేస్ వరకు పాడవకుండా ఉండాలి అంటే ఆయిల్ను ఇలా ఎక్కువగా వేసుకొని పోపును వేసుకోండి. మామిడికాయ పచ్చడి మనకు పాడవకుండా ఉంటుంది. మామిడికాయ పచ్చడిని ఇలాగే ఆయిల్ను ఇలా రెండింటిని కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా మామిడికాయ పచ్చడి రెడీ అయింది. మరి మామిడికాయ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం పుదీనా రైస్ను ప్రిపేర్ చేసుకుందాం. పుదీనా రైస్ను ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా రైస్ ఉడికించుకుని నేను చేసుకున్న రైస్లోంచి సగం రైస్ను తీసుకొని ఇలా చల్లార్చుకున్నాను. మరి రైస్ను ఇలా చల్లార్చుకున్న తర్వాత ఇందులోకి పుదీనా పేస్ట్ను ప్రిపేర్ చేసుకుందాం. పుదీనా పేస్ట్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని నేను 1 కట్ట పుదీనా ఆకును తీసుకున్నాను. ఇలా 1 కట్ట పుదీనా ఆకును తీసుకొని మిక్సింగ్ జార్లో వేసుకోండి. అలాగే పుదీనా రైస్ మనకు స్పైసీగా ఉండడం కోసమని 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 ఎల్లిపాయలను ఇలా చిక్కు తీయకుండా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న 3 అల్లం ముక్కలను వేసుకోండి. ఇలా మనం వేసుకున్న పుదీనా పచ్చిమిర్చి ఎల్లిపాయ అల్లం అన్నిటికీ కూడా టేస్ట్కు సరిపడా 1 స్పూన్ లావు ఉప్పును వేసుకోండి. లావు ఉప్పును వేసుకుంటే పుదీనా మనకు నల్లగా అవ్వకుండా ఇలాగే గ్రీన్ కలర్లోనే ఉంటుంది. అందుకోసమని లావు ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం. పుదీనాను మిక్సీ పట్టుకున్న తర్వాత పుదీనా మనకు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోకుండా పుదీనాను ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. పుదీనాను ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకుంటే మనకు రైస్లో కలిసినప్పుడు పుదీనా చాలా బాగా ఉంటుంది. అందుకోసమని పుదీనాను ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా రైస్ను ప్రిపేర్ చేసుకుందాం. పుదీనా రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని పుదీనా రైస్కు సరిపడా 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోండి. అలాగే 1-2 స్పూన్ల పల్లీలను వేసుకోండి. అలాగే 1-2 స్పూన్ల గోడంబి పలుకులను వేసుకోండి. గోడంబీలను ఇలా పలుకులుగా చేసుకొని వేసుకోండి. ఇలా మనం వేసుకున్న పల్లీలు గోడంబీలు జీలకర్ర ఆవాలు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి. మనం వేసుకున్న గోడంబి అన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 స్పూన్
శనగబేలను వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి. మనం వేసుకున్న ఆనియన్స్ బాగా వేగేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా ఇలా ఆయిల్లో బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపును వేసుకోండి. ఇలా పసుపును వేసుకొని మరొకసారి కలుపుకోండి. మనం వేసుకున్న పోపులో కూడా గోడంబి అలాగే బుడ్డలు అన్నీ కూడా బాగా వేగి, అలాగే ఆనియన్స్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మనం వేసుకున్న అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పుదీనా పేస్ట్ను వేసుకోండి. పుదీనాలో మనం ముందుగా లావు ఉప్పును వేసుకున్నాం కాబట్టి పుదీనా మనకు ఇలా నల్లబడకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుంది. మరి పుదీనా పేస్ట్ను ఇలా ఆయిల్లో వేసుకొని పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పుదీనాలో ఉన్న వాటర్ మొత్తం పోయి పుదీనా నుంచి మనకు ఇలా ఆయిల్ పైకి తేలే వరకు పుదీనాను ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉండండి. పుదీనా పేస్ట్లో వాటర్ మొత్తం పోయి పుదీనా మనకు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వైట్ రైస్ను తీసుకుని చల్లార్చుకున్నాం. ఆ వైట్ రైస్ను ఇలా పుదీనాలో వేసుకోండి. వైట్ రైస్ మొత్తాన్ని కూడా ఇలా పుదీనాలో వేసుకొని పుదీనా రైస్కు రుచికి సరిపడా సాల్ట్ను కొద్దిగా చూసుకొని వేసుకోండి. మనం పుదీనాను మిక్సీ పట్టుకునేటప్పుడే 1 స్పూన్ లావు ఉప్పును వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ను కొద్దిగా చూసుకొని వేసుకోండి. మనం వేసుకున్న సాల్ట్ అలాగే రైస్, పుదీనా మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. రైస్ను ఇలా 1 నిమిషం పాటు బాగా పుదీనా మొత్తం కలిసిపోయే విధంగా ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు రైస్ను వేడి చేసుకోండి. రైస్ మనకు ఇలా 1 నిమిషం పాటు పుదీనా, సాల్ట్ అలాగే రైస్ బాగా కలిసిపోయే విధంగా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడివేడిగా పుదీనా రైస్ రెడీ అయ్యింది. ఇలా లంచ్ బాక్స్లోకి ఈజీగా పుదీనా రైస్ను ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా మధ్యాహ్నం లంచ్లో కానీ అన్ని రెసిపీస్ కూడా ఇలా సింపుల్గా వేడివేడిగా ప్రిపేర్ చేసుకుని పెట్టండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. నేను ప్రిపేర్ చేసిన లంచ్ ఐటమ్స్ వచ్చేసి 1 మామిడికాయ పచ్చడి. మామిడికాయను ఇలా మిక్సీ పట్టుకొని ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అలాగే నేను పుదీనా రైస్ను ప్రిపేర్ చేసుకున్నాను. మనం వైట్ రైస్ ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే ఆ వైట్ రైస్ నుంచి మనం ఇలా ఎన్ని రకాల వెరైటీ రైస్ ఐటమ్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నేను గుత్తి వంకాయను ప్రిపేర్ చేసుకున్నాను. నేను గుత్తి వంకాయ ప్రిపేర్ అయ్యేలోపు రైస్ను, చపాతీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా నేను చేసే విధంగా టైం వేస్ట్ చేయకుండా గుత్తి వంకాయ ఉడికేలోపు వైట్ రైస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వైట్ రైస్ను చేసుకున్న తర్వాత నేను చపాతీలను కూడా గుత్తి వంకాయకు కాంబినేషన్గా చేసుకున్నాను. ఇలా నేను చేసే విధంగా చపాతీలను ఇలా నేను చేసే విధంగా పేపర్లాగా పతలాగా చేసుకోండి. చపాతీలు చాలా బాగుంటాయి. ఇలా మధ్యాహ్నం లంచ్ కోసమని నేను టేస్టీగా 5 రకాల ఫుడ్ ఐటమ్స్ను ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, నేను ఇలా 5 రకాల ఫుడ్ ఐటమ్స్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. మరి నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేయండి. మరి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న 5 రకాల ఫుడ్ ఐటమ్స్ను ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని వైట్ అన్నాన్ని సర్వ్ చేసుకోండి. అలాగే 1 బౌల్ పుదీనా రైస్ను సర్వ్ చేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న గుత్తి వంకాయను ప్రిపేర్ చేసుకోండి. గుత్తి వంకాయకు కాంబినేషన్గా చపాతీని సర్వ్ చేసుకోండి. అలాగే వేడివేడిగా వైట్ అన్నంలోకి కాంబినేషన్గా మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేశాను. మామిడికాయ పచ్చడిని వైట్ అన్నంలో వేసుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్గా 1 కప్ పెరుగును వైట్ అన్నంలో వేసుకొని కలుపుకొని తినండి. మధ్యాహ్నం లంచ్ మనకు చల్లగా కడుపు నిండిపోతుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఇలా 6 రకాల ఫుడ్ ఐటమ్స్ను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ఇలా టైం వేస్ట్ చేయకుండా ఈజీగా సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఇలా నేను చేసే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ 5 రకాల ఫుడ్ ఐటమ్స్ను మీరు కూడా నేను చేసే విధంగా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.